అందరికీ నమస్కారం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం. నిన్నటి రోజున కుందుర్పి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బాల్య వివాహాల అవగాహన సదస్సు కార్యక్రమంలో మాట్లాడుతున్న కుందుర్పి ఎంపీడీఓ వెంకట్ నాయుడు. అందరికీ నమస్కారం. సర్వేజనో సుఖినో భవంతు. అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన ఆర్టీడీ సంస్థలు మొదటిగా ధన్యవాదాలు అందుకున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం హాజరైన సిడిపిఓ మేడం గారికి, ఐసిడిఎస్ సూపర్వైజర్ గారికి, డాక్టర్ గారికి, స్టూడెంట్ మాస్టర్స్కు, విద్యార్థులకు అందరికీ నమస్కారం. ఎవరు ఎంత చెప్పినా మీలో ఫస్ట్ చదువుకోవాలనే భావన రావాలి. మెయిన్గా ఈ 11 మండలాల్లో మేజర్గా మనకు చైల్డ్ మ్యారేజ్ ఎక్కువ జరుగుతున్నాయి. రాయదుర్గం కాన్స్టిట్యూన్సీ, కళ్యాణదుర్గం కాన్స్టిట్యూన్సీ, ఈ బ్రహ్మసముద్రం, కుందుర్పి చెట్టు ప్రతిసారి ఇప్పుడు జిల్లా స్థాయిలో జరిగినప్పుడు సమావేశాల్లో కూడా మన క్రమదూరు కుందుర్పిలోనే ఎక్కువ మ్యారేజ్ జరుగుతున్నాయి. మీలో మెయిన్గా విద్యార్థులలో పట్టుదల రావాలి. మేజర్గా మన భారతదేశంలో 90% వ్యవసాయ కుటుంబాలు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. కానీ రోజు మీరు స్కూల్కి పంపుతున్నారు, రోజు స్కూల్లో జరిగే విషయాలు మీరు మేజర్గా చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ఇంటికి పోయిన తర్వాత మీ పేరెంట్స్ అలసిపోయి పనులు పోయి కూలి పోయి కానీ వ్యవసాయ పనులు దొరికిపోయి వాళ్ళు అలసిపోయింటారు. ఇక్కడ ఏం జరుగుతుందనేది రోజు మీరు షేర్ చేసుకోవాలి మీ పేరెంట్స్తో. మీ అంతకు మీరు ఉండకూడదు. ఎలాంటి సమస్య ఉన్నా, టీచర్స్తో సమస్య ఉన్నా, ఊళ్ళో వాళ్ళతో సమస్య ఉన్నా, విద్యార్థులతో సమస్య ఉన్నా, ఎవరితో సమస్య ఉన్నా మీరు ఇమీడియట్గా షేర్ చేసుకోవాలి. పేరెంట్స్తో షేర్ చేసుకొని మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మీ స్కూల్కి సంబంధించి హెడ్ మాస్టర్ టీచర్తో లోకల్గా మీరు ఇమీడియట్గా ఇంటిగ్రేషన్ ఇవ్వాలి. అందరికీ కూడా ప్రభుత్వం నుంచి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు విద్యార్థులు చదువుకోవడానికి ఒక హై స్కూల్ వరకే కాదు, డిగ్రీ పీజీ వరకు కూడా ఫ్రీ విద్యాలే ప్రభుత్వం నుంచి కూడా సహకారం ఉంది. మన ప్రభుత్వం నుంచినే కాకుండా స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా పూర్తిగా సహకారం ఉంది. ఇప్పుడు ఆర్టీటీ వారు చెప్పినట్టు 500 మార్క్స్ వస్తే పేరెంట్సే, మాకు 3 అమ్మాయిలు ఉన్నారు, 2 అమ్మాయిలు ఉన్నారు, ఒక అమ్మాయి మా మేనత్త కొడుకు ఇస్తాం, మా మేనమానికి ఇస్తాన్నారు అని మీరు ఎవరికి ఇచ్చినా కూడా ఒప్పుకోవద్దు. పూర్తిగా మీరు మేజర్ అయి పూర్తిగా ఈ సమాజం పైన అవగాహన పూర్తిగా వచ్చిన తర్వాతే మీరు మ్యారేజ్ చేసుకొని ఏ వృత్తిలో ఉన్నప్పటికీ మీరు అవగాహన పూర్తిగా వచ్చినప్పుడే మనం సక్సెస్ అవుతాం. మనం అవగాహన కూడా మీరు అవకాశాలను దయచేసి అందరూ కూడా మేము చాలా మాకు ఈ ఏరియాలో ఎక్కువ చైల్డ్ మ్యారేజెస్ పైన మాకు చాలా అప్పటికప్పుడు రాత్రి 12 గంటలకు కూడా ఫోన్లు వస్తాయి. మేము ఎంత ప్రయత్నం చేసినప్పటికీ లోకల్గా ఉన్న మీ పేరెంట్స్ కానీ మీ గ్రామస్తులు కానీ లోకల్గా ఉన్న సర్పంచులు ఎంపీడీసీలు కూడా సహకరించరు. ఒకసారి మా దగ్గరేమో ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు మేము చేయలేదులే సార్ పెళ్ళి అంటారు, ఇంతకుముందు ఏం లేదు సార్ చెప్పినట్లు ఇట్లా కర్ణాటక మనకు బార్డర్ కాబట్టి మనకు తెలియదులే, అక్కడ పోయి మ్యారేజ్ చేసుకుని 2 నెలల 3 నెలల తర్వాత మళ్ళీ గ్రామాల్లో ప్రత్యక్షం. కాబట్టి మీరు ముఖ్యంగా విద్యార్థులు మీరు ఎలాంటి ఇబ్బంది ఉన్నా అందరినీ మీ పేరెంట్స్ను ఎదుర్కో ఎదుర్కొ